ప్రభుత్వ ఉద్యోగులు అడిగే హక్కులో, జీతాల పెంపులో, ఇట్లాంటి విషయంలో ప్రజలలో వాళ్ళ పట్ల కొంత విరక్తి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యపూరిత ధోరణి లేదా అహంకారపూరితంగా వ్యవహరించేటటువంటి తత్వం మూలంగా ప్రజలకి కొంత వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆ వ్యతిరేకత వల్ల ప్రభుత్వాలు వాళ్ళ పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే అంతగా సంతోషిస్తుంటారు. అయితే అది ఎల్లవేళలా కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ జీతాలే వాళ్ళకి ఇవ్వకపోతే, వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి టైంకి ఇవ్వకపోతే, వాళ్ళల్లో పెరిగే అసంతృప్తి, వాళ్ళ బంధువులు కూడా ఉంటారు కదా, వాళ్ళల్లో నుంచి వాళ్ళ మిత్రులు వాళ్ళ బంధువుల్లో కూడా అసంతృప్తి వస్తుంది కదా. తెలంగాణలో చూడండి, అలా 1వ తారీఖు జీతాలు పోయి 25నిస్తారో 28నిస్తారో తేలినటువంటి ఒక అసంతృప్తి, ఆ ఉద్యోగులు వాళ్ళ బ్యాచ్ చేసిన ప్రయత్నం కేసీఆర్ గద్దె దిగడంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయింది. ఒకప్పుడు 2014లో కేసీఆర్ గద్దెని ఎక్కడానికి, 2019లో తిరిగి ఎక్కడానికి వాళ్ళ పాత్ర ఎంతైతే ఉందో, మొన్న ఓటమిలో వాళ్ళ పాత్ర కూడా ఒకటి, వాళ్ళు ఒక్కడ వాళ్ళనే ఓడిపోయారని చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ సర్కారు తాజాగా చూస్తే కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళు పోస్టులు పెడుతున్నారు, ఈ నెల ఇంకా పెన్షన్లు రాలేదు, జీతాలు రాలేదు. ఎందుకని, సాధారణంగా ప్రతి నెల 12 నుంచి 15 మధ్య జీతాలు పెన్షన్లు వేసేవాళ్ళట, ఇప్పుడు ఈ నెలాఖరు దాకా రాలేదు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. అంటే మామూలుగా అయితే ఇంకా ఈనాడికి ఆంధ్రజ్యోతికి తెలియలేదనుకుంటా, తెలుసుంటే ఈ పాటికే ఫ్రంట్ పేజీ పెట్టుండేవాళ్ళు, తెలియలేదనుకుంటా. కొంతమందికి వేసి కొంతమందికి వేయలేదో లేదా అసలు వేయలేదో తెలీదు, బట్ ఇది కొంతమంది పెన్షనర్లు ఇప్పుడు పెడుతున్నటువంటి పోస్టులు బట్టి చూస్తే అది అర్థమవుతుంది. ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది.